morning all of you. Welcome to ABNM PRR College online classes. Nin meeku cluster paper loni advanced organic reactions lo syllabus gunchi nenu maatladutunnanu. Dantlo mano unit 3 or unit 4 lo mano synthetic reactions lo మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మనం రాబిన్సన్ యానిలేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మా ప్రీవియస్ 2 క్లాసెస్లో నేను ఏం చెప్పానంటే, రాబిన్సన్ యానిలేషన్ అంటే మైకెల్ ఎడిషన్, అలాగే మనకి మైకెల్ ఎడిషన్ అండ్ ఆల్డాల్ కండెన్సేషన్ ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే మనం అంటే రాబిన్సన్ యానిలేషన్ అంటారని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే యానిలేషన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ప్రజెంట్ అయిన రింగ్ మీద ఇంకో రింగ్ కనుక మీరు డెవలప్ చేస్తే కనుక దాన్ని యానిలేషన్ అంటారని మనం చెప్పుకున్నాము. అలాగే మైకెల్ ఎడిషన్ యొక్క మెకానిజం చూసాము, అది అలాగే ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ యొక్క మెకానిజం కూడా మనం చూడడం జరిగింది. మైకెల్ ఎడిషన్ అంటే నేను ఒకసారి డెఫినేషన్ చెప్తాను. మైకెల్ ఎడిషన్ అంటే ఏంటంటే, కాంజుగేటివ్ ఎడిషన్ ఆఫ్ యాక్టివ్ CH ఫంక్షన్ టు యాక్టివేటెడ్ ఓలిఫిన్ అని చెప్పాను. యాక్టివ్ CH ఫంక్షన్ అంటే మనకి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అని నేను చెప్పడం జరిగింది. అలాగే యాక్టివేటెడ్ ఓలిఫిన్ అంటే ఏంటంటే, నేను చెప్పాను యాక్టివేటెడ్ ఓలిఫిన్ అంటే ఒక ఓలిఫిన్ కనుక విత్రాయిన్ గ్రూప్ కనుక యాడ్ అయ్యి ఉంటే దాన్ని యాక్టివేటెడ్ ఓలిఫిన్ అంటే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్, ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ అంటే టూ ఆల్డిహైడ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ కండెన్స్డ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఈస్ కాల్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ చెప్పుకోవడం మనం చెప్పడం జరిగింది. అలాగే మైకెల్ ఎడిషన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ మెలోనిక్ ఎసిడ్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అలాగే ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ మెకానిజం కూడా నేను రెండు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు 2 ప్రీవియస్ క్లాసెస్, 2 క్లాసెస్ కూడా మీరు ఏం చేయాలంటే, బాగా ప్రాక్టీస్ అవ్వండి. మైకెల్ ఎడిషన్ మెకానిజం అలాగే ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ మెకానిజం రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మైకెల్ ఎడిషన్, ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ మనకి మామూలుగా ఎగ్జామ్కి రాకపోవచ్చు, కానీ రాబిన్సన్ యానిలేషన్ మటుకు మనకి ఎగ్జామ్కి వస్తుంది. ఆ మెకానిజాలు వస్తేనే కానీ ఇది రాదనమాట, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఖచ్చితంగా రాబిన్సన్ యానిలేషన్ రావాలి అని అంటే కనుక మైకెల్ ఎడిషన్ అలాగే మన ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ రెండింటికి కూడా మనకి మెకానిజం వచ్చి తీరాలి, అదవుతుందా? ఇప్పుడు నేను ఆల్రెడీ మైకెల్ ఎడిషన్, ఆల్డాల్ రియాక్షన్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకి ఒరిజినల్గా రాబిన్సన్ యానిలేషన్లోని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇప్పుడు రాబిన్సన్ యానిలేషన్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదవుతుందా? నేను ఇప్పుడు మీకు రాబిన్సన్ యానిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫస్ట్ నేను తీసుకుంటుంది సైక్లోహెక్సనోన్. దిస్ ఈస్ సైక్లోహెక్సనోన్ ప్లస్ దిస్ ఈస్ ద యాక్టివేటెడ్ ఓలిఫిన్, ఎందుకంటే దిస్ ఈస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇదంతా కూడా మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి డబుల్ బాండ్కి విత్ డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉంది కాబట్టి దిస్ ఈస్ ద యాక్టివేటెడ్ ఓలిఫిన్. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది CH ఫంక్షన్, ఈ CH ఫంక్షన్ ఇక్కడ కూడా మనకి విత్ డ్రాయింగ్ గ్రూప్ యాడ్ అయి ఉంది కాబట్టి దిస్ ఈస్ ద యాక్టివ్ CH ఫంక్షన్, దిస్ ఈస్ ద యాక్టివేటెడ్ ఓలిఫిన్. ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకుంటాం. ఎక్కడని చెప్పాను నేను, మనకు పెద్దగా మనకు బేస్ NaO C2H5 తీసుకోవచ్చు. తీసుకుంటే కనుక ఈ రెండింటిని కంబైన్ చేస్తే మరి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ CH వేస్తాను. ఓకే, ఈ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటన్నమాట, ఈ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ ఇది. ఇలా చూడండి, దిస్ ఈస్ ద ప్రొడక్ట్, అదేందా? దిస్ ఈస్ కాల్డ్ యానిలేటెడ్ ప్రొడక్ట్. దిస్ ఈస్ ద యానిలేటెడ్ ప్రొడక్ట్. యానిలేటెడ్ ప్రొడక్ట్ అంటే చూడండి, మనకు ఆల్రెడీ ప్రెజెంట్ అయ్యే రింగ్ ఉంది, ఇదిగో రింగ్, దాని మీద మనకి ఏమైంది, ఇంకొక రింగ్ మనకి ప్రెజెంట్ అయ్యింది కాబట్టి దీన్ని ఏమంటారంటే యానిలేషన్ అని అంటారు. ఈ ప్రొడక్ట్ని ఏమంటారంటే యానిలేటెడ్ ప్రొడక్ట్ అని చెప్పి మనకి చెప్తారు అనమాట. ఇప్పుడు ఇది మనకి ఎగ్జాంపుల్. ఇది మీరు డైరెక్ట్గా రాబిన్సన్ యానిలేషన్ అంటే ఏంటి అని అడిగితే కనుక, రాబిన్సన్ యానిలేషన్ అంటే మైకెల్ ఎడిషన్ అలాగే ఆల్డాల్ రియాక్షన్ కంబైన్ చేస్తే మనకి రాబిన్సన్ యానిలేషన్ అంటారని. యానిలేషన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ప్రెజెంట్ అయినటువంటి రింగ్ మీద ఇంకొక రింగ్ని కనుక డెవలప్ చేస్తే యానిలేషన్ అంటారని చెప్పి రాసేసి మైకెల్ ఎడిషన్కి ఒక మైకెల్ ఎడిషన్ డెఫినేషన్ అలాగే ఆల్డాల్ రియాక్షన్ డెఫినేషన్ ఇచ్చేసి ఈ ఎగ్జాంపుల్ ఇస్తే మనకి సరిపోతుంది. రాబిన్సన్ యానిలేషన్కి మీకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తే మనకి కరెక్ట్గా మనకి సరిపోద్ది అనమాట, అదవుతుందా? కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి కరెక్ట్గా మనకి
సరిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. అదవుతుందమ్మా. ఇప్పుడు నేను మెకానిజం వేస్తాను, ఒకసారి చూసుకోండి. మెకానిజం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మెకానిజం పైన చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, చూడండి. ఫస్ట్ మెకానిజం ఆఫ్ రాబిన్సన్ యానిమేషన్ మెకానిజం. ఓకే, మెకానిజంలో ఫస్ట్ ఎన్ఏఓ C2H5. ఎన్ఏఓ C2H5 ఎలా సెపరేట్ అవుతుంది మనకి? ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓ C2H5 మైనస్. ఓకే, ఎన్ఏ ఓ C2H5 ఎలా సెపరేట్ అవుతుంది మనకి? ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓ C2H5 మైనస్. ఇదంతా మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి స్టెప్ 1 మనం ఏం తీసుకోవాలంటే యాక్టివేటెడ్ యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇందాక చెప్పాను నేను, దిస్ ఇస్ ద యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ నుంచి మనం ముందు హెచ్ని లాగేయాలి. కాబట్టి ఓ C2H5 మైనస్ తీసుకుంటాము. తీసుకుంటే ఈ హెచ్ ఇది లాగేస్తుంది, మనకి బయటకు ఏమి వెళ్ళిపోతుంది, మనకి మైనస్ C2H5OH బయటకు వెళ్ళిపోతే మనకు వచ్చేది చూడండి, ఇక్కడ వేస్తున్నాను నేను ఈ విధంగా నెగిటివ్ చార్జ్. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇలా రాసుకుంటే కనుక దీన్ని ఏమంటారంటే ఈనోలేట్ అయాన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈనోలేట్ అయాన్. నేను ఆల్రెడీ చెప్పాను ఈనోలేట్ అయాన్ ఎందుకంటారంటే ఇక్కడ ఈన్ అంటే డబుల్ బాండ్ ఇక్కడ అయాను రెండింటిని కలిపి దీన్ని ఏమంటారు మనకి? ఈనోలేట్ అయాన్ అని చెప్పని అంటారు. అదైనా మనం మైకేల్ ఎడిషన్లో మనం ముందు ఒక ఎగ్జాంపుల్ మన డెఫినేషన్ ఏం చెప్పాము, ఈనోలేట్ అయానికి ఆల్ఫాబెట్ అన్సాచురేటెడ్ కార్బనల్ కాంపౌండ్ కనుక కలిసినా కూడా దాన్ని మైకేల్ ఎడిషన్ రియాక్షన్ చెప్పని అంటారని చెప్పుకున్నాము. అదే డెఫినేషన్ ఇక్కడ వర్తించుకోవచ్చు. ఇక్కడ మీరు వేసిన ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు స్టెప్ 2లో మనకి ఏం జరగాలి? స్టెప్ 1లో మనకి యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేసింది? ఇది మనకి నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద మైకేల్ డోనార్. అర్థమైంది? ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటనమాట, మైకేల్ యాక్సెప్టార్ తీసుకోవాలి. మైకేల్ యాక్సెప్టార్ అంటే ఇప్పుడు స్టెప్ 2 చూస్తాను చూడండి. స్టెప్ 2లో అది తీసుకుంటాను నేను. ఈనోలేట్ అయాన్ తీసుకోవచ్చు, మీరు కావాలంటే ఎలాగన్నా చేసుకోవచ్చు. నేను ఈనోలేట్ అయాన్ తీసుకున్నాను, మీకు తెలియడం కోసం నేను ఈనోలేట్ అయాన్ తీసుకుంటున్నాను. దీంతో పాటుగా మనం తీసుకోవాల్సింది CH2 డబుల్ బాండ్. దిస్ ఇస్ ద యాక్టివేటెడ్ ఒలిఫిన్. దిస్ ఇస్ కాల్డ్ యాక్టివేటెడ్ ఒలిఫిన్. ఈ యాక్టివేటెడ్ ఒలిఫిన్ దగ్గరికి మనం ఏం చేస్తామంటే చూడండి, మైకేల్ యాక్సెప్ట్ మైకేల్ డోనార్. ఇప్పుడు మైకేల్ యాక్సెప్ట్ దగ్గర చూడండి, బాండ్ ఇలా షిఫ్ట్ అయింది. ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది, ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది మనకి? నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ చార్జ్ ఇక్కడికి వెళ్తుంది. ఇది ఇక్కడికి ఎందుకు వెళ్తుంది నేను చెప్పాను, ఇక్కడ నుంచి ఇలా లాక్కుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందో ఒకసారి చూడండి. ఇక్కడ నేను యాడ్ చేస్తాను, ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. ఓకేనా, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన బాండ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బాండ్ ఫామ్ అయింది. అలాగే ఇక్కడ మనకి చూడండి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఒక బాండ్ ఉంది, తర్వాత ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి డబుల్ బాండ్ ఉంది. ఆ డబుల్ బాండ్ మనకి ఏమి యాడ్ అయింది? మనకి ఓ మైనస్, అలాగే మనకి ఇక్కడ CH3. ఓకే, అర్థమైంది కదమ్మా. మరి నెగిటివ్ చార్జ్ ఇలా షిఫ్ట్ చేసాము, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది మనకి? నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ చార్జ్ ఇక్కడ ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఓ నెగిటివ్, ఇక్కడ డబుల్ బాండ్. చూడండి ఓ నెగిటివ్ డబుల్ బాండ్ మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రొడక్ట్లో ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ చార్జ్ అలాగే పాజిటివ్ చార్జ్ కానీ ఫ్రీ రాడికల్ కానీ అటువంటి ఏమీ ఉండకూడదు. అందుకని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలని చెప్పాను నేను, సీట్ బయటకి ఏమైపోయింది, ఇక్కడ మనకి C2H5OH చేస్తాను. C2H5OH ఏమిస్తుంది మనకి? H+ ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే H+ ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తాము, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చార్జ్ వస్తుంది మనకి? నెగిటివ్ చార్జ్. ఈ నెగిటివ్ చార్జ్ H+ని మనకి తీసుకుంటాం. తీసుకుంటే ఏమైంది చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను నెగిటివ్ చార్జ్ తీసుకుంటే మనకి ఇక్కడ CH2 ఇక్కడ మనకి బాండ్ షిఫ్ట్ నెగిటివ్ చార్జ్, ఇక్కడ H వచ్చేస్తుంది, ఇక్కడ మనకి డబుల్ బాండ్, ఇక్కడ మనకి CH3. ఓకే, ఇది రాబిన్సన్ యానిలేషన్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ద మైకేల్ ఎడిషన్. ఇదంతా కూడా నేను ఏం చేశాను,
మైకేల్ ఎడిషన్ కంప్లీట్ చేశాను కానీ రాబిన్సన్ యానిలేషన్ అంటే ఏం చేయాలని చెప్పాను నేను మైకేల్ ఎడిషన్ ప్లస్ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ కూడా చేయాలి కానీ ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ చేయాలంటే మనకి ఏమి ఉండాలి రెండు ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఉండాలి కాబట్టి ఇందులో చూడండి మనకి రెండు ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు ఒక మాలిక్యూల్ ఉంది అలాగే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది కాబట్టి ఇప్పుడు రెండింటిని ఇంటర్నల్ గా మనం ఆల్డాల్ రియాక్షన్ కంప్లీట్ చేస్తాం ఇది ఇది అర్థమైంది కదమ్మా ఇదంతా కూడా మనకి ఫస్ట్ మైకేల్ ఎడిషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని ఇప్పుడు మైకేల్ ఎడిషన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇదంతా ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం తీసుకుంటా అనమాట ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ చేస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ తీసుకుంటాను చూడండి ఒకసారి ఇప్పుడు ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ లోకి చూడండి ఇందాక మనం చేస్తూ వచ్చినటువంటి ఎడక్ట్ తీసుకుంటాను నేను CH2 CH2 CO CH3 ఇది ఇందాక మనకు వచ్చింది కనిపించట్లేదు కదా CO ఇక్కడ CH2 CH2 CO CH3 ओके इपड़ी मन की इंदा मन मैग्रेशन चेगा मन को वन इप्ड दी मन चाहे इप्ड दी मन बेस मल्ल ओ सी टू हेच मैनसे कलडा रियाक्षन फस्ट इकडनी हेच लागत हेच लागत अब मन के चूँ इक C double bond O, CH2 CH2 CO CH2 minus ఒక మాలిక్యూల్ లోంచి ఫస్ట్ మనకి ఏం తీసేస్తది కార్బన్ అనేది ఫామ్ చేస్తుంది కొండి కార్బన్ అనేది ఫామ్ చేస్తుంది బేస్ ముందు H ని ఆల్ఫా హైడ్రోజన్ లాగేసి మన కార్బన్ అనేది ఫామ్ చేస్తుంది ఈ కార్బన్ అనేది ఏం చేస్తుంది మనకి సెకండ్ మాలిక్యూల్ దగ్గరికి వెళ్తది అంటే ఇప్పుడు మనకి ఇంటర్నల్ గానే సెకండ్ మాలిక్యూల్ ఉన్నది అంటే ఇది సెకండ్ మాలిక్యూల్ కాబట్టి ఈ నెగటివ్ చార్జ్ ఎక్కడికి వెళ్తది అన్నమాట దీని దగ్గరికి వెళ్తది ఓకే ఇప్పుడు ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయింది కాబట్టి ఓ మైనస్ ఇలా పెడదాం ఇక్కడ చూడండి ఈ రెండింటికి బాండ్ ఫామ్ అయింది ముందు ఇక్కడ ఇది వేసి వెళ్తాం CH2 CH2 ఇక్కడ మనకి CO ఉంది CO ఓకే CH2 కి ఇక్కడ మనకి బాండ్ CH2 ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అయింది ఓకేనా అర్థమైంది కదమ్మా మీకు ముందు మనం మైకేల్ ఎడిషన్ చేస్తాం ముందు ఒకసారి చూసుకోండి మైకేల్ ఎడిషన్ చేసినప్పుడు మనకి ఏ ఫామ్ అయింది మైకేల్ ఎడక్ట్ వచ్చింది మైకేల్ ఎడక్ట్ లోనే మనకి రెండు కాంపౌండ్స్ రెండు కూడా ఉన్నాయి ఏంటవి రెండు మన ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మాలిక్యూల్ దగ్గరికి బేస్ వెళ్ళి కార్బన్ అనేది ఫామ్ చేసింది ఆ కార్బన్ ఏం చేస్తుంది అన్నమాట మళ్ళీ మనకి సెకండ్ మాలిక్యూల్ దగ్గరికి వెళ్తది ఇగో సెకండ్ మాలిక్యూల్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మనకి రింగ్ ఫామ్ అయిపోయింది ఈ రింగ్ ఫామ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెగటివ్ చార్జ్ ఉండకూడదు కదా మనకి నెగటివ్ చార్జ్ ఉండకూడదు కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాం C2H5OH చేస్తాం ఇది ఏం చేస్తుంది మనకి హెచ్ ప్లస్ ఇస్తుంది ఇది ఈ హెచ్ ప్లస్ ని ఇది తీసుకుంటుంది అర్థమైందా ఈ హెచ్ ప్లస్ ని ఈ నెగిటివ్ చార్జ్ తీసుకుంది కాబట్టి మనకి ఏమొచ్చింది చూడండి ఇక్కడ వేస్తున్నాను నేను హెచ్ ప్లస్ ని తీసుకుంది కాబట్టి ఇక్కడ OH ఓకే ఇక్కడ మనకి CH2 CO CH2 CH2 ఓకే మనకి ఇంకా ప్రొడక్ట్ మనకి ఇంకా రాలే ప్రొడక్ట్ వస్తుంది చూద్దాం ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ OH ఉంది ఇక్కడ హెచ్ ఉంది దీంట్లో నుంచి మనకి ఏం పోతుంది అంటే వాటర్ మాలిక్యూల్ మనకి బయటకు వెళ్ళిపోతుంది మైనస్ H2O అదేదా మైనస్ H2 అంటే ఇక్కడ నుంచి H ఇక్కడ నుంచి OH అంటే ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయ్యి ఈ OH బయటకు వెళ్ళిపోతుంది అదేదా అప్పుడు మనకి వచ్చేది ఏంటి చూడండి ఇప్పుడు మనకి మనకి కావాల్సినటువంటి మైకేల్ ఎడక్ట్ మనకి అదే మనకి రాబిన్సన్ యానిలేషన్ లో వచ్చేటువంటిది ఇక్కడ మనకి ఈ బాండ్ ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అయిపోయింది అదేదా దిస్ ఇస్ ద రాబిన్సన్ యానిలేషన్ అదవుతుందమ్మా దిస్ ఇస్ ద రాబిన్సన్ యానిలేషన్ ఇందాక అదే ఎగ్జాంపుల్ మైకేల్ ఎడిషన్ చూసాం ఇప్పుడు ఇక్కడ మన ఆల్డాల్ రియాక్షన్ ఆల్డాల్ రియాక్షన్ ఇంటర్నల్ గానే మనకి రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ గానే మొత్తం అంతా చేయడం జరిగింది అదవుతుందా దిస్ ఇస్ ద
రాబిన్సన్ యానిలేషన్. చూడండి యానిలేషన్ డాట్ వచ్చిందా లేదా మనకి ఇక్కడ. ఏమైంది మనకి ఇక్కడ ఒక రింగ్ మీద ఇంకో రింగ్ డెవలప్ అయింది. కాబట్టి మనకి ఏమైంది రాబిన్సన్ యానిలేషన్ మనకి కంప్లీట్ అవడం మనకి జరిగింది అన్నమాట. అర్థమైందా? దిస్ ఈస్ ద రాబిన్సన్ యానిలేషన్. మొత్తం మూడు క్లాసులు, ప్రీవియస్ క్లాసులు మూడు కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఫస్ట్ ప్రీవియస్ క్లాసులు రెండు కూడా మనకి ఎగ్జామ్కి రావు, ఎందుకంటే అవి కేవలం మైగ్రేషన్ ఆర్డర్ రియాక్షన్ నేర్చుకోవడం కోసం మాత్రమే. ఇది ఈ ఎగ్జామ్కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మైకేల్ ఎడిషన్ అలాగే ఆర్డర్ రియాక్షన్ కంబైన్గా ఉన్నటువంటి రాబిన్సన్ యానిలేషన్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనమ్మా? ఈ రాబిన్సన్ యానిలేషన్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా ఏం చేస్తారంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే మీకు ఒక ఈ రాబిన్సన్ యానిలేషన్ మీద నేను ఒక ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ డెమోడోన్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది ప్రిపరేషన్ ఆఫ్ డెమోడోన్. అదవుతుందా? ఇది నేను ఎగ్జాంపుల్ వేసిస్తాను, మీరు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయండి, రాకపోతే కనుక నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. అదవుతుందా? మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అదవుతుందా? నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను చెప్పేస్తాను, కానీ మీరు మటుకు ప్రాక్టీస్ చేసుకోండి. అదవుతుందా? నేను ఎగ్జాంపుల్ బోర్డు మీద వేసి నేను ఈ క్లాసు ఇక్కడితో ఆపేస్తాను. అదవుతుందా? చూడండి, మళ్ళీ నేను ఏం తీసుకుంటున్నానంటే మెరీన్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. మెల్లికెస్ట్ ఈస్ ద యాక్టివ్ సేల్స్ ఫంక్షన్. అలాగే ఒక మనకి ఏం తీసుకుంటున్నాను అంటే నేను ఒక యాక్టివేటెడ్ ఒలిఫిన్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ద యాక్టివేటెడ్ ఒలిఫిన్. ఈ రెండింటిని కంబైన్ చేసి నేను ఏం చేయమంటున్నానంటే డెమోడోన్ తయారు చేయమంటున్నాను. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఓకే, దిస్ ఈస్ ద డెమోడోన్. ఇది మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అంటే మొత్తం ప్రీవియస్ క్లాసెస్ రెండు, ఇప్పుడు నేను చెప్పిన రాబిన్సన్ యానిలేషన్ ఎగ్జాంపుల్ మొత్తం మీరు కంబైన్డ్గా చూసుకొని మీరు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో దీని మెకానిజం చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ఈక్వేషన్ తోటి నేను మళ్ళీ వస్తాను. ఓకేనమ్మా? మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.